నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సచివాలయంలో అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష వ్యవసాయ శాఖలోని వివిధ కార్పొరేషన్లపై చర్చలు హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి मध्यप्रदेश प्रभुत्वं सीएम गा मोहन यादव प्रमाण स्वीकार महादेव बेट्टिंग याप व्यवहार में कीलक परिणाम रवि उप्पन्लो अदुपुलोकी तीसुकुन्न दुबाई पोलीसुलु प्रपंच देशाल मद्दतुनु कोल्पोतारनी नेतन्याहुकु बैडेन हेच्चरिक ఇజ్రాయెల్ దాడులను విచక్షణారహితమైనవిగా అభివర్ణన అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు ఆయన తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు అందజేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ ఎల్పి నుంచి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చారు ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది మరోపక్క గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నికకు భారాస మద్దతివ్వనుంది ప్రసాద్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి భారాస నేతలు హాజరు కానున్నారు वीआरओ वीआरए व्यवस्था रद्द तो ग्रामीण प्रांताल्लो पानल लेकुंडा पोयिंदनी कांग्रेस सीनियर नेता एमएलसी जीवन रेड्डी आवेदन व्यक्तं चेशारु धरणी भू समस्यल कोसं रेवेन्यू बोर्ड एर्पाटु चेयाल्सिन अवसरं उंदनी चेप्पारु कास्तु कालं लेकपोवडंतो वारसत्वंगा वस्तुन्न आस्ति हक्कुलो इब्बंदुलु तलेत्तुतुन्नायन्न जीवन रेड्डी प्रस्तुतं उन्न धरणिनि मार्पु चेयाल्सिन अवसरं उंदनी तेलिपारु వీఆర్ఏలను క్రమబద్ధీకరించి 4 నెలలు అవుతున్న వేతనాలు చెల్లించలేదని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు ధరణి అనేది ఏదిస్తుందో వేదం కాదు రైతుకి ఏదిస్తుందో యాజమాన్యపు హక్కులను సూచించేది ఆ ధరణి రికార్డు ఆ ధరణి రికార్డు ఇక్కడే లోపాలు జరిగినప్పుడు పరిశీలించి సరిచేసి అటువంటి అధికారం ప్రభుత్వానికి ఉండాలి రెవెన్యూ అధికారి యంత్రాంగానికి ఇప్పుడు ఏమైపోయిందంటే పొరపాటు జరిగినప్పుడు దాన్ని పరిశీలించి దాన్ని సరిచేసేటువంటి అధికారము లేకుండా పోయింది కాబట్టి ధరణిని ఏదైతుందో రెవెన్యూ చేయడానికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఒక జిల్లా స్థాయిలో ఒక రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసి ధరణిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు ఏదైతుందో ఆ రెవెన్యూ బోర్డు తీసుకొచ్చినట్లయితే ఆ రెవెన్యూ బోర్డు వంటి పరిశీలించి ఆ పరిష్కారానికి ఏదైతుందో తగు నిర్ణయం తీసుకోవడం దట్ కెన్ బి పాజిబుల్ విత్ దట్ మీ కాస్కార్ ఖాన్ అనేది ఎసెన్షియల్ దాన్ని రిస్టోర్ చేయాలి మనం అనేది వ్యవస్థ రద్దు చేయాలని చెప్పాను కాదు దాన్ని తగు విధంగా మార్పులు చేసి రైతాంగానికి ఏది మనకు సులువుగా ఉంటుంది మీలో ఉన్న గురుసు దాని విధంగా దాన్ని తీర్చిదిద్దాలని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా హైదరాబాద్లో మత్తు పదార్థాల ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన హైదరాబాద్ కొత్త కమిషనర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండీల నుంచి బాధ్యతలు చేపట్టారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శ్రీనివాసరెడ్డికి సిబ్బంది ఘన స్వాగతం పలికారు 2007 తర్వాత శ్రీనివాసరెడ్డి తొలిసారి యూనిట్ అధికారిగా పనిచేయబోతున్నారు 2005లో మహబూబ్ నగర్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి 2 ఏళ్ల పాటు అక్కడే విధులు నిర్వహించారు అనంతరం అవినీతి నిరోధక శాఖకు బదిలీ అయ్యారు ఆ సమయంలోనే మద్యం సిండికేట్ కుంభకోణంలో పలువురు పోలీస్ ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్ని సైతం అరెస్టు చేశారు సమస్యలైన యూటీజింగ్ గాని రాగింగ్ లాంటి సమస్యలు గాని ఇవన్నీ కూడా విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా వేదన గురి చేసేవి కాబట్టి సిటీల్లో అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి వాటిని కూడా ఇప్పుడున్న మా షీ టీమ్స్ ద్వారా కానీ ఇంకా దాన్ని ఇంకా పనితీరు మెరుగుపరుచుకుంటాం ముఖ్యంగా నిన్న మొన్న మీరు ఆల్రెడీ మీరే మీడియాలో అది రిపోర్ట్ అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ రహిత డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలన్న ఒక ఫుల్ కమిట్మెంట్తో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సిటీ 450 ఏళ్ల చరిత్ర గల ఈ నగరం ఎప్పుడు కూడా శాంతి సమరస్యాలకు అభివృద్ధికి అనేక
వర్గాలు కమ్యూనిటీస్ కలిసి ఉండే ఒక సామరస్యపూర్వక వాతావరణానికి పెట్టింది పేరు చరిత్ర అట్లాగే ఇది చారిత్రాత్మక నగరం అతి పెద్ద చరిత్ర ఉంది దీనికి సో దీని వైభవాన్ని చారిత్రక వైభవంతో పాటు ఇప్పుడు వస్తున్న అభివృద్ధి కూడా వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా పోలీసింగ్ ఉండాలంటే సమాజంలో యువశక్తి గాని ఇవన్నీ నిర్వీర్యం చేసే ఈ డ్రగ్స్ లాంటివి పూర్తిగా నిర్మూలించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక ఆ విధంగా వారి ఆదేశాలు ఏంటంటే డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలి డ్రగ్ ఫ్రీ స్టేట్ ఇన్ఫాక్ట్ బట్ అందులో సిటీ మనకు చాలా ముఖ్యం కాబట్టి డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలన్నారు వారు దీంట్లో భాగంగానే పక్క కమిషనరేట్స్ అయిన సైబరాబాద్ రాచకొండ వీళ్ళతో మా కొలీగ్స్ అక్కడ కమిషనర్స్తో వారు కూడా కొత్తగా నియమితులయ్యారు మేమందరం ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో పనిచేసి ఈ డ్రగ్స్ని ఇక్కడ లేకుండా చేయడం అనేది మా ప్రధాన ఉద్దేశంగా మిగతా అన్ని డ్యూటీస్ చేస్తూ బేసిక్ పోలీసింగ్ అందిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈ సమస్య ఏదైతే డ్రగ్స్ అనేది జనరల్గా అన్ని వర్గాలని అఫెక్ట్ చేసేది ఒక ఉన్నత వర్గాలు డబ్బులున్న వాళ్ళకే కాదు అడిక్ట్ అయితే ఎవరినైనా ఎందుకంటే అన్ని రకాల డ్రగ్స్ మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు చీప్ డ్రగ్స్ నుంచి హయ్యెస్ట్ ఎల్ఎస్డి విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ సైకోట్రాఫిక్ డ్రగ్స్ వరకు అవి అక్కడక్కడ దొరుకుతున్నాయి గాంజా చాలా పెద్ద ఎత్తున ఉంది దీన్ని నిర్మూలిస్తాం ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజెప్పేది ఏంటంటే డ్రగ్ ముఠాలు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ గత కమిషనర్స్ ఆధ్వర్యంలో చాలా పట్టుకున్నారు మంచి వర్క్ జరిగింది దాన్ని కొనసాగిస్తూ నేను ఒకటి చెప్పదలుచుకుంటే ఏంటంటే ఈ డ్రగ్ ముఠాలు డ్రగ్ను ప్రోత్సహించే వాళ్ళు దయచేసి యూ ప్యాక్ ఆఫ్ లీవ్ అవర్ సిటీ యూ లీవ్ అవర్ కాసేపట్లో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాకేష్ మరి కొద్దిసేపట్లో వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు 12:30 నుంచి 12:45 గంటల ఆ మధ్యలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అట్లాగే మంత్రులు కూడా అసెంబ్లీకి ప్రాంగణానికి చేరుకుంటున్నారు అయితే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్గా కాంగ్రెస్ ప్రతిపాదించినప్పటికీ కూడా అది ఎన్నిక కూడా లాంఛనంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటే అట్లా బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరిస్తున్నందున ఈ ఎన్నిక లాంఛనమే అని చెప్తున్నారు ఇప్పటికే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కేసీఆర్ను కోరారు తాము ప్రతిపాదిస్తున్న స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అయితే ఈవేళ ఈ నామినేషన్ కార్యక్రమానికి అట్లా బీఆర్ఎస్ మాజీ మంత్రులు కానీ అట్లా ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ఇట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ కూడా ఇస్తుంది బీజేపీ కూడా బీజేపీ ఒక్కటే దీనికి సహకరిస్తుంది లేదనేది ఇంకా స్పష్టత లేదు అయితే ఎంఐఎం కూడా ఈ స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా ఈవేళ నామినేషన్ ప్రక్రియ పూర్తయితే రేపు ప్రకటన స్పీకర్ అక్బరుద్దీన్ సమక్షంలో ఈ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతుంది ఎల్లుండి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నది ఆ తర్వాత మరుసటి రోజు అట్లా శాసనమండలిలో ఇట్లా శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది అయితే ఈ శాసనసభ కార్యక్రమాలు ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అనేది స్పష్టత లేదు అయితే రేపు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు నిర్వహించాలా ఏ అంశాలను శాసనసభలో చర్చించాలా అనే అంశంపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండదు రేపు మనకు దీనికి సంబంధించి ఈ శాసనసభ ఎన్ని రోజుల పాటు కొనసాగనుండదో స్పష్టత వచ్చే అవకాశం ఉండదు ఓవర్ టు స్టూడియో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం 2026లో రాష్ట జనాభా 3,86,00,000 2031లో 3,92,00,000 దాటనుంది రాష్ట ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ స్టేట్ ఎటిఏ గ్లాన్స్ లో పలు వివరాలు పొందుపరిచారు రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 90,00,000కు పైగా ఉండగా వంట గ్యాస్ వినియోగదారులు 1,19,00,000కు పైగా ఉన్నారు రాష్ట స్థూల జాతీయ ఉత్పత్తి తలసరి ఆదాయంలో 2014 నుంచి 2023 వరకు పెరుగుదల 150%కి పైగా ఉంది రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలతో ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2023 పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు
రాష్ట్రానికి సంబంధించిన పలు వివరాలు జనాభా ఆర్థికపరమైన అంశాలు విద్యుత్ నీటిపారుదల రవాణా సంక్షేమం విద్య వైద్యం తదితరాల గురించి ఇందులో పేర్కొన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం 2026 లో రాష్ట్ర జనాభా 3,86,00,000 దాటుతుందని 2031 లో రాష్ట్ర జనాభా 3,92,00,000 దాటుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి 2014 నుంచి 2023 వరకు ప్రస్తుత ధరల ప్రకారం 159.6%, స్థిర ధరల ప్రకారం 74.5% పెరిగినట్లు తెలిపారు. 2014 లో 124,104 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం 2023 వరకు 151.7% వృద్ధితో 312,398 రూపాయలకు చేరుకున్నట్లు నివేదించారు. ఇదే సమయంలో జాతీయ వృద్ధి 98.8% ఉన్నట్లు తెలిపారు. అమ్మకం పన్నులు 161.96%, రిజిస్ట్రేషన్ల రాబడిలో 406.26% వృద్ధి నమోదైనట్లు వివరించారు. 2014-15 రాష్ట్ర భూగర్భ జలాల సగటు లోతు 10.8 మీటర్లు కాగా 2022-23 నాటికి అది 6.22 మీటర్లకు చేరినట్లు తెలిపారు. భూగర్భ జలాల పరంగా రాష్ట్రంలోని 494 మండలాలు సురక్షిత దశలో ఉండగా 80 సెమీ క్రిటికల్గా 7 క్రిటికల్గా ఉన్నట్లు పేర్కొన్నారు. 13 మండలాల్లో భూగర్భ జలాలను పరిమితికి మించి తోడినట్లు తెలిపారు. 2014-15 సాగు విస్తీర్ణం 131.34 లక్షల ఎకరాలు కాగా 2021-22 నాటికి అది 51.04% పెరిగి 198.37 లక్షల ఎకరాలకు చేరినట్లు తెలిపారు. పూర్తి చేసిన 9 భారీ ప్రాజెక్టుల ద్వారా 21 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు కల్పించడంతో పాటు 92,000 ఎకరాలకు పైగా ఆయకట్టును స్థిరీకరించినట్లు తెలిపారు. 24 ఆన్గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా 20 లక్షలకు పైగా ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు 14 లక్షల ఎకరాలకు పైగా పాత ఆయకట్టును స్థిరీకరించినట్లు వివరించారు. పూర్తి చేసిన 27 మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 3 లక్షల ఎకరాల ఆయకట్టు 10 ఆన్గోయింగ్ మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా 53,000 ఎకరాల ఆయకట్టు సృష్టించినట్లు తెలిపారు. 2011 సర్వే ప్రకారం హైదరాబాద్ లో అటవీ విస్తీర్ణం 33 చదరపు కిలోమీటర్లకు పైగా ఉండగా 2021 నాటికి 147% పెరిగి 81 చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. 2017 నుంచి 2021 వరకు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 6.85% పెరిగింది. 2014-23 వరకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 68.47% పెరిగినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య పరంగా పలు సూచికల్లో తెలంగాణ స్థానం బాగా మెరుగైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల రేషన్ కార్డులు 90,05,748 ఉన్నాయి. వంట గ్యాస్ కోసం రిజిస్టర్ అయిన వినియోగదారుల సంఖ్య 19,93,947గా ఉన్నట్లు తెలిపారు. భారాసా భాజపా నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డీజీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యంను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. లోతుగా అధ్యయనం చేయాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. ఆయన కూడా ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని, అదేవిధంగా నిన్న పల్లె రాజేశ్వర రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వం 6 నెలల వరకు ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. బీజేపీ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, రెండు తోడు దొంగలై ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి దీని మీద లోతుగా విచారణ చేయాలని చెప్పేసి డీజీపీ గారిని కోరడం జరిగింది. ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. అటువంటి ప్రభుత్వాలని కూలదోయడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనయి. మరి గత చరిత్ర చూస్తే కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, అరుణాచల్ ప్రదేశ్లో, వివిధ రాష్ట్రాలలో బీజేపీ అనేక ప్రభుత్వాలను కూలగొట్టింది. కాబట్టి తెలంగాణలో ఈ ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టి వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ 15 సీట్లు గెలవాలన్నటువంటి ఆలోచన ఉంది. కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి మరి కేసీఆర్ని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు అమలు చేసి రాష్ట్రంలో ప్రజాపాలన స్వీకరించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అయ్యా పల్లె రాజేశ్వర రెడ్డి గారు, మీ యొక్క పాలనలో జరుగుతున్నటువంటి సంస్థలపైన అవినీతి మీద సమీక్ష చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదు. ఇంకా 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించబోతా ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు 13 బీసీ సంఘాలు ప్రకటించాయి. ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశంలో ఈ మేరకు మద్దతు తెలిపారు. బీసీ జాబితా నుంచి తొలగించిన కులాలను తిరిగి చేరుస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి హామీని నెరవేర్చాలని నిరుద్యోగ ఐకాస చైర్మన్, బీసీ యువజన సంఘం అధ్యకుడు నీలం వెంకటేష్ కోరారు. కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లో 20-22% విద్య ఉద్యోగాల రిజర్వేషన్లు 25-52% పెంచి జనగణనలో కులగణన చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే తలకడలాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా నిర్వీర్యంగా మాకు ఉద్యోగాలు వేస్తారు అనే ఒక ఓందాతనంతో మరి ఎదురు చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనలోనైనా బీసీ కార్పొరేషన్లను యథావిధిగా మళ్ళా ఎండీ పోస్టులను కేటాయిస్తూ ఎన్ని లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారో మరి 1 లక్ష నుంచి 10 లక్షల వరకు మరి సబ్సిడీ రుణాలతోని మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 13 బీసీ సంఘాలు మరి పూర్తి సంపూర్ణ మద్దతుగా ఎప్పుడు ఎల్లవేళ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం. గత ప్రభుత్వం సింగరేణి బొగ్గు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆరోపించారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఉపరితల గని ఆవరణలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో 30 మంది నాయకులు కార్మికులు సంఘంలో చేరారు. సింగరేణి అన్ని ఏరియాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల విజయం సాధించిందని, కాంగ్రెస్ విజయం కోసం కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాలు కృషి చేశాయని కోరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలకు సింగరేణి ఎన్నికల్లో ఘన విజయాన్ని అందివ్వాలని కోరారు. గొప్ప గొప్ప మాటలు చెప్పి కార్మికులందరినీ కూడా మోసం చేసినట్టు పరిస్థితి ఆనాడు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణ ముఖ్య కార్మిక నాయకుల పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు 100 అడుగుల లోతులో బొంద పెట్టినట్టు కార్మికులందరినీ కూడా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి తెలంగాణలో పుట్టినటువంటి బొగ్గు పరిశ్రమ ఇక్కడే. మరి దీన్ని అంతరించే దశలో తీసుకుపోయినటువంటి పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అండర్ గ్రౌండ్ మైన్ తీసే పరిస్థితి ఉన్నా కూడా తీయలేటువంటి పరిస్థితి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మొన్న కూడా ఎన్నికల్లో మేము చెప్పాం, తప్పకుండా గుండాల ప్రాంతంలో మైన్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇచ్చి పేదలందరూ ఉపాధి కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తా చెప్పి ప్రజలందరూ కూడా ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. సైబరాబాద్ సిపిఐ అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సైబర్ క్రైమ్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. అది యాక్చువల్లీ మన క్రైమ్లో చూస్తే చాలా పెద్ద భాగంగా అదే ఒక టైం అండ్ ఎనర్జీ తీసుకుంటుంది. సో అది న్యాచురల్గా అది దట్ విల్ బి అ ఇంపార్టెంట్ ప్రయారిటీ. తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మన దగ్గర చాలా ఎకనామిక్ ఆఫెన్సెస్, మనం చెప్పిన వైట్ కాలర్ క్రైమ్స్ అవన్నీ ఇన్వెస్టిగేట్ అవుతాయి. సో అవి చాలా ఫేర్గా, నిష్పక్షంగా, అది విత్ ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేయాలని అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంటుంది. సైబరాబాద్లో పబ్లిక్కి చాలా ఎఫెక్ట్ చేసే ఇంకో ఏరియా ఇస్ ట్రాఫిక్. సో మా దగ్గర ఉన్న రిసోర్సెస్ బెస్ట్ ఆఫ్ అబిలిటీకి డిప్లాయ్ చేస్తాం. దానికి ఏమైనా సొల్యూషన్స్ విల్ ట్రై టు టేక్ డిఫరెంట్ ఏజెన్సీస్తో వాళ్ళకి కోఆర్డినేషన్ పెట్టి విల్ ట్రై టు వర్క్ ఆన్ దట్ ఇష్యూ ఆల్సో. సో దీస్ దెన్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్ క్రైమ్ కూడా ఇక్కడ చాలా ఏరియాస్, బికాజ్ అవుట్స్కర్ట్స్లో చాలా ఏరియాస్ ఉన్నాయి కాబట్టి కొన్ని రెగ్యులర్ క్రైమ్ లైక్ హౌస్ బ్రేకింగ్, బర్గ్లరీస్ ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో దాని మీద కూడా వీ విల్ పుట్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సి మన ఫర్ అస్ ఇస్ టు హ్యావ్ గో యాజ్ పర్ రూల్, వాట్ ఎవర్ ద లాస్ ఏస్ అలాగే చేసినట్టు వీ విల్ మేక్ ఆల్ ఎఫర్ట్స్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ ఫేర్నెస్, అందరికీ ఒక నిష్పక్షంగా మనం వ్యవహరించి సరిగ్గా మన డ్యూటీస్ నిర్వహించాలని మా ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సార్
స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పలువురు మంత్రులు, భారాస ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. మరి కాసేపట్లో వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయనున్నారు. స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మరి కొద్దిసేపట్లోనే వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమారు నామినేషన్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ను బలపరిచే అవకాశం కనిపిస్తోంది. గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే కొన నామినేషన్ వేసినట్లయితే కూడా గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఎన్నిక నామకావస్తిగా ఉంటుంది. అంటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో పాటు వీళ్ళందరూ కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు. అంటే నామినేషన్ వేసేదానికి అసెంబ్లీ లోపలికి వెళ్తున్నారు. సిఎల్పీ నుంచి మనకు అంటే సిపిఐ ఎమ్మెల్యే కొనుమనేని, అట్లాగే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు భట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా ఇప్పుడే బయటకు వస్తున్నారు. శ్రీధర్ వస్తున్నారు. వీళ్ళంతా కూడా మరి కొద్ది సేపట్లో నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మద్దతు ఇచ్చేదానికి అంగీకారం తెలిపినట్టుగా సమాచారం ఉండదు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా కలిసి మరికొద్ది సేపట్లో నామినేషన్ వేయనున్నారు. రేపు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ నేతృత్వంలో స్పీకర్ ఎన్నిక కానున్నది. మరుసటి రోజు ఈ రెండు సభలు అట్లా శాసనసభ మండలి రెండు ఉద్దేశించి
గవర్నర్ ప్రసంగం మరుసటి రోజు అట శాసనమండలిలో ఇట్లా అసెంబ్లీలో రెండు చోట్ల కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ లోపలనే బీఎస్సీ సమావేశం నిర్వహించి శాసనసభ కార్యక్రమాలు ఎన్ని రోజులు కొనసాగాలో ఏంటనేది అనేది కూడా నిర్ణయించే అవకాశం ఉంది. మనం చూస్తున్నాము ఇప్పుడే కేటీఆర్ వచ్చారు, కేటీఆర్ అట్లాగే ముఖ్యమంత్రి కొనుమనేని సిపి కొనుమనేని అందరూ కూడా కలిసి ఒకేసారి నామినేషన్ వేసేదానికి వెళ్తున్నారు. బట్టి విక్రమార్క కేటీఆర్ అంతా కూడా ఎమ్మెల్యేలు కూడా కలిసి వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో అంటే 12:30 నుంచి అట్లాగే 12:45 లోపలనే నామినేషన్ వేయడానికి ముహూర్తం పెట్టారు. ఈ 15 నిమిషాల్లోనే నామినేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండడంతో ఖచ్చితంగా వీళ్ళు 12:30 లోపలికి వెళ్ళే అందరూ కూడా బయలుదేరినారు. మనం చూస్తున్న విజువల్స్లో కేటీఆర్ శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ముచ్చటించుకుంటూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా శ్రీధర్ బాబుకు జ్వరం ఉన్నప్పటికి కూడా ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడం తప్పనిసరి కాబట్టి వచ్చినట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా లోపలికి ఇప్పుడే చూస్తున్నా, మనమందరం కూడా వాళ్ళు బయటకు వెళ్తున్నారు లోపలికి. మరి కొద్దిసేపట్లోనే ఈ నామినేషన్ ప్రక్రియ మొదలు కానున్నది. దాదాపు 12:45 లోపలనే నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. రేపు ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఈ స్పీకర్ ఎన్నిక అనేది కొనసాగున్నది. రేపు ఏకగ్రీవంగానే ఈ స్పీకర్ ఎన్నిక కొనసాగుతుందని కూడా కాంగ్రెస్ వర్గాలు కానీ ఇట్లా ఎమ్మెల్యేలు కానీ అంచనా వేస్తున్నాయి. అంటే గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తుండడంతో ఆయనకు పోటీ ఎవరు లేకనుండడంతో ఈ ఎన్నిక లాంఛనంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరి మద్దతు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్క బీజేపీ తప్ప మినహా బీఎంఐఎం వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టుగా సమాచారం ఉండదు. అందరికి దీనికి మద్దతు ఇవ్వడం, రెండోది ఒకే నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉండడంతో ఈ స్పీకర్ పదవి అనేది ఎన్నిక అనేది కూడా లాంఛనంగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటు స్టూడియో.